పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ వి రేగ కాంతారావు అన్నారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నూట నలభై ద్వారా ఏర్పాటైన కోఆర్డినేషన్ కమిటీ సమస్య పరిష్కారానికి మార్గం చూపుతుందన్నారు ఎఫ్ఆర్సీ కమిటీలో ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉంటుందని అయితే శాటిలైట్ కోఆర్డినేటర్స్ను ఆధారంగా చేసుకుని గ్రామ సభల ద్వారా అర్హులైన హక్కుదారులకు గుర్తిస్తామని తెలిపారు అటవీ హక్కుల చట్టానికి లోబడి సాగులో ఉన్న ప్రతి పోడు రైతుకు ప్రభుత్వం హక్కు పత్రాలు మంజూరు చేస్తోందంటున్న పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగ కాంతారావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నెలకొన్న పోడు భూముల సమస్యకు అర్థవంతమైన పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే నడుం బిగించింది ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వన్ ఫార్టీ విడుదల చేసి ఇప్పటికే ఉత్తర్వులుగా విడుదల చేసింది ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయ్యి ఖచ్చితంగా అటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోడు భూములకు ఒక శాశ్వత పరిష్కార దిశగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది పూర్తిగా దీనికి సంబంధించి అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో పిన్నపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదివాసీ నేత రేఖా కాంతారావు ఆయనతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వన్ ఫార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఎంతో కాలం నుండి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేటువంటి రైతులు భూములు లేక ని నిరుపేదలు సుదీర్ఘ దశాబ్దాల కాలం నుండి సాగు చేసుకుంటూ ఉంటా ఉంటే దానికి పరిష్కారం చూసినటువంటి పరిస్థితి లేదు గత లాస్ట్ టైం ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఆగమేఘాల మీద గందరగోళంలో అవన్నీ కూడా సరైన కోఆర్డినేట్స్ లేకుండా కూడా ఆ పట్టాలు ఇవ్వడం కొంతమందికి పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలను పడటం రకరకాల తప్పులు కూడా దొల్లడం జరిగింది అదేవిధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కాబట్టి దీన్ని కొంత ఆచితూచి అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతోని కొంత ఆలస్యమైనప్పటికి కూడా ఈ మొండి సమస్య ఇదంతా కూడా దశాబ్దాల కాలం నుండి వెంటాడుతూ ఉంది ఇటు ప్రభుత్వాల్ని వెంటాడుతూ ఉంది ప్రజల్ని కూడా పీడిస్తూ ఉన్నటువంటి సమస్య కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం చెప్పాలి అనేటువంటి ఆలోచనతోని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు మరి నూట నలభై జీవోని విడుదల చేయడం జరిగింది దాంట్లో ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మాత్రం సాగు చేసుకునేటువంటి రైతాంగానికి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తర్వాత తదనంతరం మళ్ళీ ఎవరైనా కానీ మళ్ళీ ఎంక్రోచ్మెంట్ ఏదైనా అయితే దాని మీద సీ సీరియస్గా కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలి మళ్ళీ ఫర్దరు ఎంక్రోచ్మెంట్ జరగకుండా అందరూ బాధ్యత వహించాలి ఇది మిగతా పార్టీలతో పాటుగా అధికార పక్షాలు ఉన్నటువంటి పార్టీ కావచ్చు మిగతా పార్టీలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా ఆ చేతిని అవేర్నెస్ తీసుకురావాలి ఇక సాగు చేసుకునే తప్ప మిగతా దాని జోలికి పోకుండా దాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వం కూడా గతేడాది ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా దాదాపు వేల సంఖ్యలో దరఖాస్తులు కూడా స్వీకరించింది కానీ ఇప్పటికీ దరఖాస్తుల ద్వారే ముగిసిపోయింది కానీ ప్రస్తుతం ఈ జియో వన్ ఫార్టీ ద్వారా ఆ దరఖాస్తులను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సమస్యకు ఇది ఒక తాత్కాలిక ఉపశమైన శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం ఏం చేస్తుంది తాత్కాలికంగా చేతులు దులుపుకునే వాళ్ళమైతే అయితే ఎప్పుడు ఎప్పుడూ దీని మీద మసిపూసి మారేడుగా చేసేసి ఎప్పుడూ మేము చేతులు దులుపుకునేటువంటి ప్రక్రియ జరిగేది కానీ అట్లా కాదు మా మంత్రి మా ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా కానీ శాశ్వతంగా దీని మీద పరిష్కారం చూపెట్టాలి తదనంతరం మళ్ళీ ఇటువంటి జరగకుండా అందరం బాధ్యత తీసుకోవాలి ఒక బాధ్యతగా మనం వ్యవహరించాలి అని చెప్పే ఆలోచనతోనే మనం ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తాం అందుకని దీని మీద పగడ్బందే ఆలోచనతోనే శాశ్వతంగా పరిష్కారం చేయాలి మొండి సమస్య మళ్ళీ రాకూడదు అనేటువంటి ఆలోచనతో దాదాపు కోఆర్డినేట్స్ కూడా ఇస్తూ ఉన్నాం దానికి పర్ఫెక్ట్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఇక భూగోళం మొత్తం కూలిపోతే తప్ప మొత్తం అసలు భూ అడ్రస్ లేకుండా పోతే తప్ప లేకపోతే ఈ భూమి పట్టాలు కానీ ఎవరు కూడా మార్చేటట్టు పరిస్థితి ఉండొద్దు హద్దు వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు జాయింట్ సర్వే చేయకుండా పూర్తిగా పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వడం సాధ్యమే అంట అంటే జాయింట్ సర్వే సమస్య వేరు పోడు సమస్య వేరు ఇది ఫారెస్ట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి సాగు చేసుకునేటువంటి రైతాంగానికి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి సమస్య ఫారెస్ట్ రెవెన్యూకి సంబంధించింది ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్కి సంబంధించినటువంటి సమస్య అది వేరు ఇది వేరు సాగు చేసుకునేటువంటి రైతులు అది ఫారెస్ట్ భూమిలో కనుక సాగు చేసుకుని ఉంటే ఆ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ సమస్యని దీనికి సంబంధం లేదు ఆ బౌండరీస్కి సంబంధించిన విషయాలు వేరు ఈ సాగు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ సమస్యను పరిష్కరిస్తాం తప్పకుండా ప్రస్తుతం ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు అదే మీకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు మీరు ఎఫ్ఆర్సీ కమిటీలో పూర్తిగా మధ్యస్థంగా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులే ఎఫ్ఆర్సీ కమిటీలో ఉంటారు వార్డు నెంబర్ కూడా దాంట్లో ఉండడు కానీ గ్రామసభ ఎట్ ద సేమ్ టైం గ్రామసభ తీర్మానం ఎవరి ద్వారా జరగాలి సర్పంచ్ నాయకత్వంలో జరుగుతుంది సర్పంచ్ సుప్రీం గ్రామానికి సంబంధించి కాబట్టి గ్రామసభ వేరు నీకు ఎఫ్ఆర్సీ కమిటీ వేరు ఎఫ్ఆర్సీ కమిటీ పూర్తిగా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించి ఎవరైతే మాకు పోడు భూమి సాగు చేసుకుంటామని అని చెప్పేసి దరఖాస్తు పెట్టారు అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది దాంట్లో మన జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఎనభై మూడు వేల చిల్లర దరఖాస్తులు మన దగ్గర ఉన్నాయి ఆ గ్రామానికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా వారు పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తుదారుడు అసలు పోషల్లో ఉండడా లేదా ఉంటే వారు ఎంత సాగు చేస్తూ ఉన్నారు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా గ్రామ సభ అక్కడ తీర్మానం చేస్తుంది దానికి సర్పంచ్ కూడా ఉంటారు ఎందుకంటే సర్పంచ్ గ్రామ సభకు సర్పంచ్ సుప్రీం కాబట్టి గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సభ రిజర్వేషన్ పాస్ చేస్తారంటే రిజర్వేషన్ పాస్ చేస్తే గ్రామానికి సంబంధించి అన్నీ కూడా ఆ అప్లికేషన్లు అన్నీ చూస్తే ఎంతమంది అప్లై చేశారు అన్నీ కూడా మేము గ్రామం అక్కడ మేము గ్రామ పంచాయతీలు కూడా పెట్టిస్తాము ఇంతమంది అప్లై చేశారు వారు రిజెక్ట్ చేస్తే ఏ కారణాలతో రిజెక్ట్ చేస్తాం ఒకవేళ ఉంటే ఎందుకంటే అప్పుడు భూమి ఉంటే వంద శాతం ఇస్తాం భూమి లేనటువంటి వాడు కూడా ఆశపడి దరఖాస్తు పెట్టిండు ఒకటే భూమి నేను సాగు చేసుకుంటా ఉంటా నా దాని మీద ఇంకోటి నాకు కూడా వస్తుంది కదా అని కూడా పెట్టుకుని ఉంటాడు అటువంటి ఏమైనా కారణాలు ఉంటే అవన్నీ కూడా అక్కడ తిరస్కరించబడతాయి మేము ఏదైతే కమిటీ జిల్లా కమిటీ ఉందో జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో మేము ఇటు ఐటీడీపీఓ పూర్తి బాధ్యత ఉంటుంది దాని కన్వీనర్ గా కలెక్టర్ గారు ఉన్నారు దీని చైర్మన్ మంత్రి గారు ఉన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ పోలీసు ఏమన్నా మళ్ళీ అభ్యంతరాలు ఏమన్నా ఉండి లోకల్కి వస్తారు గొడవలు ఇంటర్ జరగకుండా శాంతి పరిరక్షణించడానికి మరి ఎస్పీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు వంద శాతం ఈ మొండి సమస్యను పరిష్కరిస్తాం మొత్తంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మళ్ళీ అటవీ భూమి కూడా ఆక్రమణ కాకుండా ఈసారి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో పోడు భూముల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని అయితే అటు పిన్నపాక ఎమ్మెల్యే ప్రభుత్వ వికేకాంత్లు చెప్తున్నారు మొత్తంగా అటు ఎఫ్ఆర్సీ కమిటీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం ఉంటుంది కానీ గ్రామ సభల ద్వారానే ఈసారి పూర్తిగా పోడు భూముల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చెక్పెట్టే విధంగా అయితే ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా కృషి చేస్తుందని చెప్పైతే చెప్తున్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ అనంత ఉదయరాజ్ రాజుస్ భద్రాజ్ గోదావరి జిల్లా నుంచి